हाई अंडी वेलकम टू गीतिका कलेक्शंस इरोज़ मनम मना वीडियो लो नाकू ब्लाउस वारा वच्चिना प्रॉब्लम गुरिंची मनम डीटेल का तेलुसुकुना प्रॉब्लम एंटो मीरु कूडा चूडंडी मीकु कूडा ई वीडियो उपयोगपड़ुतुंदी अनुकुंटुन्नानु। चूडंडी मनम ई ब्लाउस बैक साइड अंता वर्क चेशामन्नमाट एंटी अननंटे कस्टमर चेप्पिन लेंस प्रकारं नेनु वेसेशानु बैक साइड अंड हैंड्स कूडा अंतेनु जस्ट बुटी याड चेशानन्नमाट। इक्कड बॉर्डर उंदी कदा बॉर्डर पैन शारी इला मैंगो सीड्स वचुनाई ओके ना दाखी बुटी याड पैन जस्ट अंत ओके ना वील डीप सिक्स इंच एन इला हांगिंग सिंपल उपेटे नीटे स्ट्रक्चर नीट इला का प्रॉब्लम एमें मेजरमेंट ब्लौज अने दर लेको अंड कस्टमर दी मेजरमेंट ब्लौज अवैलबल लेको वाले ఇదిగోండి నేను లెంగ్త్ అనేది 6 అండ్ హాఫ్ పెట్టేసి వేశాను అదేమైంది అంటే సెట్ అవలేదు ఓకేనా ఇది ఎప్పుడు జరుగుతుంది ఇట్లాంటి ప్రాబ్లం ఎందుకు జరుగుతది అనంటే కస్టమర్ దగ్గర మనకి మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోవడం వల్ల అదన్నమాట నా ఈ రోజు కూడా జరిగింది కూడా అదేను మెజర్మెంట్ బ్లౌజ్ నా దగ్గర లేకపోవడం ఓకేనా నేను అప్రాక్సిమేట్ గా వేయడం వల్ల లెంగ్త్ డిఫరెన్స్ వచ్చింది ఇది నాకు వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట ఓకేనా లెంగ్త్ అనేది డిఫరెన్స్ వచ్చింది वैचापेन टैलर मन का स्टिचे टैलर स्टिचेपेन इगे इला मन मामूल नैक् वेसा वेस तरवा पैन वील की षोलडर दर कोलडर दरें मन की गैप मन के हाईलैटे षोलडर दगरे कदा गैप कस्टमर रिजेक्टर ओके मैडम इकड़ा गैप कूडा बाले दीमना चयी अ కానీ మనకు మామూలుగా అయితే స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఏమైనా చేయాలి అనంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఓకేనా అట్లాంటప్పుడు నేను దీన్ని ఏమేసి కవర్ చేశాను అననేది ఇప్పుడు చూద్దాం అసలు ఎలా వేయాలి అననేది చూద్దాము ఓకేనా చూడండి దీనికి వచ్చేసి ఏమైందంటే చెప్పాను కదా నేను ఇది ఇక్కడ ఈ పార్ట్ అనేది తగ్గింది ఓకేనా ఫ్రంట్ లో మనకి షోల్డర్ దగ్గర వస్తుంది కదా ఆ పార్ట్ అనేది తగ్గింది అన్నమాట తగ్గినప్పుడు కస్టమర్ అడిగారు అన్నమాట నాకు వచ్చింది ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట ఇది ఏంటి అంటే అది ఏంటి అంటే మనకి మెజర్మెంట్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ అనేది మన దగ్గర లేదు అన్నమాట లేనప్పుడు యాక్చువల్ గా నేను ఆ కస్టమర్ ని చూడలేదు మెజర్మెంట్ బ్లౌజ్ ఏం లేదు అన్నమాట ఒక బ్లౌజ్ పీస్ తో అప్రాక్సిమేట్ గా పెట్టు వేశాను వేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మీరు కూడా అలా చేయాలి అనేది చూపిస్తున్నా చూపించడం కోసం అండి ఈ వీడియో ఓకేనా చూడండి ఫ్రంట్ అన్ని ఏంటంటే నేను అప్రాక్సిమేట్ గా అజంప్షన్స్ అన్నమాట అజంప్షన్ తో నేను వేసేశాను అన్నమాట ఓకేనా అది ఎలా చూసానంటే అమ్మాయి డిపి చూసి అమ్మాయికి మెజర్మెంట్స్ అంతా వేశాను నేను ఓకేనా హ్యాండ్స్ అన్ని కరెక్ట్ గా వేశాను బట్ కాకపోతే ఫ్రంట్ లో వచ్చేసేసి లెంగ్త్ అనేది తగ్గిందన్నమాట తన డిపి ఎక్కువై ఉండొచ్చు నేను నార్మల్ గా 6 అండ్ హాఫ్ పెట్టాను అది కుదరలేదు సో ఇంకొంచెం డీప్ కావాలి ఇది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అడిగితేను నేను దాన్ని సరే చేంజ్ చేద్దాము तस्कना आलरे स्टिचे ब्लौज स्टिचे अब नैन इधर टेंपल बॉर्डर डिजाइन इंकोटे जरी अन्ट जरी तो वैसा जरी तो वैसी इला आलट्रेसन चेटू असल एला प्रिकाशन चूपा ओके ना इध जरी कदा टेंपल बॉर्डर डिजाइन अंडी दाटी ने पैच वन अंड हाफ इंच इको चूसकना ओके ना इक टेप असल वेवाली ఓకేనా ఇదిగోండి నేను ఎంత లెంగ్త్ లో వేయాలనే చూసాను ఓకేనా ఇక్కడ చూడండి కరెక్ట్ గా 1 1/2 ఇంచ్ లెంగ్త్ ఉంటే నాకు షోల్డర్ వరకు వచ్చేస్తుంది ఓకేనా షోల్డర్ వరకు వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి నేను దీన్ని ఇట్లా వేద్దాము అనుకుంటున్నాను ఓకేనా దీంట్లో ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఏంటంటే ఖచ్చితంగా కరెక్ట్ కనిపించాలి ఈ పార్ట్ అనేది మనకి హైలైట్ అవుతుంది బ్లౌజ్ లో ఓకేనా ఫ్రంట్ లో ఈ పార్ట్ హైలైట్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రాపర్ గా వేయాలి ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా సరే నీట్ గా ఉండదన్నమాట ఓకేనా ఇది ఎంత లెంగ్త్ కావాలనేది నేను ఏం చేశాను అంటే దాన్ని హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ లో నుండి ఆ పార్ట్ ని కట్ చేసుకున్నాను లేదు కట్ చేయడం వీలు కానోలా హ్యాండ్ ని పెట్టేసుకొని ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఎన్ని బాక్సుల వరకు కావాలో అన్ని బాక్సుల వరకు వేసుకొని స్కిప్ చేయొచ్చు అది ఒకటండి ఓకేనా నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను కట్ చేసేసాను అక్కడ వరకు ఏంటంటే చిన్న ఫ్రేమ్ కూడా ఉంది నా దగ్గర ఇది 140x140 ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ ఉంది సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటదేమో అనేసి నేను కట్ చేశాను కానీ మన ఇదంతా కట్ చేయని ఇదంతా ఈజీ ప్రాసెస్ అయినా మనం ఇక్కడ ఏంటి అనంటే నీట్ గా రావడం మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట ఏంటంటే దీన్ని టచ్ అవ్వాలి ప్లస్ దీనికి కరెక్ట్ గా రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి
నేను దీని ఫ్రేమ్ కి సెట్ చేశాను ఏం చేయలేదండి నేను ఎక్స్ట్రా కూడా ఏం జాయిన్ చేయలేదు ఓన్లీ ఏ పార్ట్ దగ్గర కావాలో ఆ పార్ట్ పెట్టాను కింద ఇది ఫ్యూజింగ్ పేపర్ అన్నమాట ఇది రిమూవబుల్ అన్నమాట కనిపించదు ఓకేనా రిమూవబుల్ అన్నమాట మొత్తం తీసేయొచ్చు కాబట్టి నేను ఇది పెట్టాను ఏంటంటే కస్టమర్స్ ఏమి ఇబ్బంది పడకుండా ఓకేనా ఇది ఓకేనా ఇది పెట్టేసుకున్నాను బ్లౌజ్ పెట్టేసాను నేను ఏం చేయలేదు చూడండి కానీ మీరు కింద ఈ పార్ట్ ఉంది కదా కింద బ్యాక్ సైడ్ నా బ్లౌజెస్ అనేది బ్లౌజ్ అనేది ఏది పడకుండా ఇట్లా ప్లెయిన్ గా ఉండాలి ఓకేనా ఏదైనా క్లాత్ పడితే మళ్ళీ ఫస్ట్ కే వచ్చిద్దన్నమాట ఓకేనా అది ఓకేనా ఇప్పుడు నేను ఫ్రేమ్ ని పెట్టేస్తున్నాను ఈ ఫ్రేమ్ ని ఎలా ఫిక్స్ చేసాము అనేది మనందరికి తెలుసు కదా మామూలుగా ఫ్యూజింగ్ పేపర్ వేసేసి నేను టైట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇంకా టైట్ అవలే ఇంకా ఇక్కడ ఇక్కడ లూస్ ఉంది కొంచెం కొంచెం కానీ దాన్ని మనం ఏం చేయలేము ఏదైనా టైట్ లాగితే ఏమవుతుంది అనంటే ఫ్రేమ్ ఎగిరి పడుతుంది ఏంటంటే స్టిచ్ చేసాం కాబట్టి అది కన్వీనెంట్ గా ఉండదు ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి చూడండి నేను స్టార్ట్ చేసాను ఒకసారి ట్రేస్ చేస్తాను ఓకేనా ట్రేస్ చేసి చూస్తాను ఓకేనా ట్రేస్ చేసి చూస్తాను జాయింట్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా ఓకేనా జాయింట్ కరెక్ట్ గా ఉంది కాకపోతే ఏంటంటే వీటితో కోయిన్సైడ్ అవ్వట్లా బ్యాక్ సైడ్ దాంతో కోయిన్సైడ్ అయితేనే నీట్ గా ఉంటుంది అంటే కలిస్తేనే బ్యాక్ తో కలిస్తేనే నీట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాను కొంచెం యాంగిల్ ని నేను చేంజ్ చేసుకుంటాను యాంగిల్ ని చేంజ్ చేయడం తెలుసు కదా ఓకేనా అట్లా ఒక 2 డిగ్రీస్ మాత్రమే నేను చేంజ్ చేశాను ఓకే ఓకే ఇదేంటంటే మన అడ్జస్ట్మెంట్ అన్నమాట అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ట్రేస్ చేయండి ఓకేనా ఇంకా మీకు అర్థం కాలేదు మీకు ఇట్లా కూడా ఎట్లా వేస్తుందో అర్థం కావట్లేదు అనుకున్నారు ప్లస్లు ప్లస్ ఉన్నాయి కదా స్టిచ్చెస్ ని మూవ్ చేయడం ఆ ప్లసెస్ ని మీరు చేద్దాం ప్రెస్ చేద్దాం ఓకేనా ప్రెస్ చేస్తే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అయిపోయింది ఓకేనా ఇది చూద్దాము వేస్ట్ చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఓకేనా నేను చూడండి చూస్తున్నాను ఓకేనా ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఈ కొంచెం గ్యాప్ అనేది ఓకే నాకు సరిపోయింది మీకు మూవ్ అవుతుంది తెలుస్తుంది కదా ఓకేనా మైనస్ నొక్కుతూ బ్యాక్ వస్తున్నాను చూడండి ఇది ఇది ఏంటి అనంటే చిన్నదే కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకనంటే జాయింట్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అనంటే చూడండి మీకు ఇదిగోండి ఈ పైన ఈ లైన్ కనిపిస్తుందా ఈ లైన్ ఇక్కడ పైన వేస్తుందన్నమాట అది మీకు ప్లస్లు మైనస్లు చూపిస్తున్నా ఓకేనా ఇక్కడ నుండి వస్తుంది ఓకేనా ఓకేనా ఇక్కడ నుంచి వస్తుంది ఏంటంటే లిటిల్ బిట్ మనకి కొంచెం పక్కకు ఉంది అంతేను మిగతా అది అంతా నీట్ గానే వచ్చింది ఓకేనా చూడండి ఇక్కడికి వస్తుంది ఓకేనా మనది ఇక్కడ ఉంది ఓకేనా ఈ కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంది అది లిటిల్ బిట్ కాబట్టి మనకు కావాలి అనంటే జరుపుకోవచ్చు లేదు అంటే ఎందుకంటే మళ్ళీ దీని దగ్గర ఏమైనా జాయింట్ ముందుకి వెనక్కి అయిపోయిద్దని నేను జరపట్లేదండి అంతేనే ఇంక అంతకుమించి ఇంకేం లేదు ఓకేనా ఇప్పుడు అయితే చూడండి మీకు అట్లానే ప్లస్లు ప్రెస్ చేసి ఏంటంటే మనం ఇక్కడ జాయింట్ చూసుకుంటే సరిపోదు ఇక్కడ కూడా జాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఓకేనా చూడండి అట్లా కనుక వచ్చింది అనుకోండి మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి ఇది స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి నేనేం చేస్తున్నాను అనంటే స్పీడ్ని 400లోనే పెట్టుకుంటున్నాను ఎందుకనంటే ఫాస్ట్ అని తగ్గిద్దామనేసి ఓకే 400 అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టెన్షన్ అన్నమాట టెన్షన్ వచ్చేసేసి సారీ టెన్షన్ వచ్చేసి నేను 1.6లో పెడతాను మామూలుగా దీనికి ఎందుకని మంచిదని తగ్గించి పెడుతున్నాను ఎందుకు అనంటే ఎందుకు అట్లా తగ్గించి పెడుతున్నాను అనంటే ఇక్కడ క్లాత్ బాగా మనకి లూజ్గా ఉంది కదా ముడుచుకుపోయి నీట్నెస్ పోతుందేమోననేసి నేను అలా పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా దానికి తోడు మనం జరీతో వేస్తున్నాం కదా స్టిచ్డ్ బ్లౌజ్ మీద జరీతో వేస్తున్నాం కాబట్టి అట్లా పెట్టుకోవాలి పెట్టుకుంటున్నాను ఓకేనా ఇవన్నీ నేను అంతకుముందు నేను చేయలేదు ఓకేనా చేయలేదు బట్ ఏంటంటే అంతకుముందు ఏం చేసామనంటే ఆల్రెడీ స్టిచ్ చేసింది వేరే క్లాత్ మీద స్టిచ్ చేసిన వాటిని ఇట్లా స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వేరే వాటి మీద ఎంబ్రాయిడరీ వేసి వేరే క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వేసి స్టిచ్ చేసిన బ్లౌజెస్ మీదకి వేసాం కానీ ఇట్లా ఆల్రెడీ స్టిచ్ చేసిన దానికి జాయింట్ వేయడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఓకేనా మీకు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి స్లోగా రన్ చేస్తే మిషన్ని మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది
ओके ना चूँगी ना मिशन अनेंत स्लो रन ओके ना एक्स्ट्रा क्ला एक्स्ट्रा थ्रेड्स एपड़ना सर कटेक ओके ना मन के बेटर रिजल्ट रावाली स्लो रन चेयड़मे चाला बेस्ट अंडी ओके ना चूँगी मैं स्टिच ब्लौज मेद वेयाले एमें क्लॉथ सिंक अवडम इलांट प्रॉब्लम्स वस्तुंटाय अन्नमाट వాట్ని అవాయిడ్ చేయడం కోసం నేను చాలా స్లోగా రన్ చేస్తున్నాను మెషిన్ ని ఓకేనా మన ప్రతి డిజైన్ ప్రతి దానికి ఇంత స్లోగా రన్ చేయాల్సిన అవసరం లేదు టెన్షన్ కూడా చాలా తక్కువ పెట్టాను ఎందుకనంటే ఇక్కడ ఉన్న లూస్ కి ఏమవుతుందంటే ఈ ఫిల్లింగ్ కూడా కొంచెం గట్టిగా ఉంది టెంపుల్ డిజైన్ కదా ఆ దానికి అది ఏంటి అనంటే ఆ ఫిల్లింగ్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్న ఈ క్లాత్ ఏమైనా ముడుచుకునేదేమో డౌట్ నాకు డౌట్ తో ఏం చేశాను అనంటే టెన్షన్ ని తగ్గించి పెట్టాను मन की फिनी नीट रावाल टेन तग्चे मन की बेटर फिनी अने वस्तन ओके ना फस्ट प्रॉब्लम नदे लास्ट प्रॉब्लम कावाल एंटे अंत मु मेजरमेंट ब्लौज लेकिन वाल प्रॉब्लम ओके ना इध चूडगा नि कस्टमर फोन चेगा सब अर्थम कॉलेज తర్వాత సరే నేను సెట్ చేస్తాను అండి అని చెప్పేసి నేను సెట్ చేయడానికి చేశాను చేద్దామని చూసాను ఇదే వీడియో మీకు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం కస్టమర్స్ నుండి వస్తూ ఉంటాయి కామన్ గా అందరికి ఒకే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాగ కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టకుండా మన బిజినెస్ అనేది పోకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి అనేది మీ అందరికి కూడా తెలుస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో మీ అందరి కోసం చేయడం జరిగింది ఓకేనా చూడండి ప్రాబ్లం అనేది ఎట్లా ఉన్నా సరే మనకు వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లా ఉంటాయి వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లం ని మనం ఎలా వాటిని అవాయిడ్ చేసుకోవాలి అనే దాని గురించి అండి ఇది చూడండి మెషిన్ చూడండి చాలా స్లోగా రన్ అవుతుంది మనకి ఎక్కువ ఫాస్ట్ గా కూడా రన్ అవ్వట్లేదు మెషిన్ చూడండి చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఓకేనా చూడండి బెటర్ కదా ఇందాకటి దాని మీద ఇప్పుడు బెటర్ అన్నమాట ఓకేనా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ నేను దీనికి జాయిన్ చేసింది అండ్ ఇది రెండు చూడండి ఓకేనా ఇది నేను ఈ పైన పార్ట్ మాత్రమే నేను జాయిన్ చేశాను కిందది ఆల్రెడీ ఉంది అన్నమాట ओके ना चूँ मन इला स्टिच ब्लौज में आलट्रेसन एदेना टेंशन तग्गिंच पेट्टुकोनी चेसुकुन्नट्लयिते अट्ला प्रॉब्लम उंडदु चूँ मन की चला नीट वच्चिंदि कदा ओके ना चला नीट वच्चिंदि इदि करेक्ट कस्टमर सैटिस्फाई अय्ये विधंगा चूँ इक्कड षोल्डर मीदकि एक्कलेदु मनं चूसुकोवाल्सिंदंटे षोल्डर मीदकि एक्ककूडदन्नमाट षोल्डर वरके रावाली ओके ना इदि वाळ्ळु एंटि अननंटे इट्लागा एमन्ना मनकि इब्बंदि वच्चिनप्पुडु మనం ఇట్లా చేసుకొచ్చిదే కాదు బ్యాక్ లో కూడా ఎప్పుడు ఒకసారి మనకి ఏంటంటే షోల్డర్ వరకు వెళ్ళలేదని కస్టమర్స్ ఇబ్బంది పెడుతుంటారు అలాంటి టైం లో కూడా మనం ఏంటి అంటే ఇట్లాగా ఏదైనా ప్యాచ్ కాని ఏదైనా ఉంటే దాన్ని చూసుకుంటూ నెమ్మదిగా చూడండి ఎక్కువ వచ్చింది అని చెప్పేసి దాని సైజ్ తగ్గించారు అనుకోండి యాక్చువల్ కాను మనం వేస్తున్న దానికి డిఫరెన్స్ అనేది వస్తదన్నమాట ఓకేనా సైజ్ డిఫరెన్స్ వస్తుంది సో మనం ఎంత ఉందో అంతవరకు ఉంచి స్కిప్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇట్లా మనం ఈజీగా ఒక ప్యాచ్ ని జాయిన్ చేసేసాము ఓకేనా మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే దీనికి ముందు పిక్ తర్వాత జాయిన్ చేసిన తర్వాత పిక్ ని నేను లాస్ట్ వీడియో లాస్ట్ లో మీకు అప్లోడ్ చేస్తాను అన్నమాట ఓకేనా ఇదండి ఈ రోజు మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థాంక్యూ ఆల్ బై